नर्सापूर एम्मेल्ये चिलुमुल मदन रेड्डी अंडदंडलतो अक्रम इसुक रवाणा जोरुगा सागुतुंदनी बीजेपी नायकुलु आरोपिंचारु। मेदक जिल्ला कोल्चारम मंडलं कोंगोडु वेल्दुर्ति मंडलं सेट्टिपल्लेकलं ग्रामंलोनि हल्दीवागु नुंडि अक्रमंगा इसुक तरलिस्तुन्न लारीलनु बीजेपी नायकुलु अड्डुकुन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतु नर्सापूर नियोजकवर्गंलो खनिज संपदनु एम्मेल्ये अनुचरुलु अक्रमंगा रवाणा चेस्तुन्नारनि आरोपिंचारु। डबल बेड्रूम इल्ल पेरिट अक्रम इसुक रवाणा चेस्तू हैदराबाद प्रांतालकु तरलिंचि पेद्द एत्तुन सोम्मु चेसुकुंटु ఆరోపించారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మరి దీన్ని చూసి మా యొక్క మండల అధ్యక్షుడు దయాకర్ మరియు రాకేష్ నరసింహులు వీరందరూ కూడా మరి ఇట్లా యదేచ్ఛగా ఇసుక దొంగతనంగా తీసుకొని పోతున్నారు। ఎలాంటి పర్మిషన్లు లేవు। ఫారెస్ట్ నుంచి రోడ్ వేసుకున్నారు। మరి ఫారెస్ట్ నుంచి ఎట్లా వీళ్ళకు రోడ్ సౌకర్యం దొరికింది? మళ్ళీ వాగులా కూడా ఒక 5 కిలోమీటర్ల వరకు రోడ్ వేసి ఎక్కడ మంచి ఉష్క ఉంటే ఆ ఉష్కనంత కూడా ఇక్కడ దొంగతనంగా దొంగల్లాగా బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి అండదండలతోని మరి ఇక్కడికి వెళ్లి ఇసుక తీసుకుపోవడం జరుగుతుంది। మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ చూసినా గాని చెరువులు కుంటలు ఏవి కూడా వాగులు వంకలు ఏవి కూడా ఆగకుట మొత్తం కూడా దోషపిస్తున్నారు। బిఆర్ నాయకులకు అంటగడుతున్నాడు। మరి ఇది ఎంతవరకు మరి రైతులు రాజ్యం అంటారు రైతులే రాజులనే చెప్పిరు। మరి రైతులకు కనీసం వాళ్ళకు వాటర్ లేకుంటా ఇక్కడి నుంచి వాటర్ స్టో ఈ వల్దివాగు పైన ఇంతకు ముందు గత 1985 అప్పటి నుంచి ఉప్లింగాపూర్ బ్రిడ్జ్ వరకు అక్క నుండి మొదలు పెడితే వెల్దుర్తి మండల్ బార్డర్ అయినటువంటి కొంగోడు చెట్పల్లి గ్రామం లాస్ట్ శివారు వరకు దీని పైన స్టే ఉంది। స్టే ఉన్నదని సార్ ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పినాము రెండు మూడు సార్లు రాపినాము అయినా మరిపోయారు। ఇక్కడి నుంచి ఉసుక తీసుకుపోవడానికి ఇండ్లు కట్టుకోవడానికి తీసుకుపోతే మాత్రం ఎస్ఐ గారికి పర్మిషన్ కావాలని అడుగుతాడు। ఇక్కడికి వెళ్ళి వాగులకు వెళ్ళి హైదరాబాద్ గుండబోకట్నో కాళేశ్వరం ప్రాజెక్టు గుండబోకట్నో ఎక్కడికో గుండబోతే ఎస్ఐ గారి పర్మిషన్ అవసరం లేదు। నేను ఇదే రవాణా చేస్తున్నారు। ఇది ఎమ్మెల్యే గారి అండదండలతో గతంలో కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి అక్రమాలు జరగలే। ఇప్పుడే మా మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్ చెప్పినట్టు ఇక్కడ కూడా చెరువుల మట్టి కానీ వాగులలో కానీ ఇసుకకుండా ఇటుక బట్టీల మట్టి పోతే బేస్మెంట్లు నింపడానికి రోడ్లు వేయడానికి మొరం పోతే మేడ్చల్ కానీ హైదరాబాద్ కానీ గండిమైసమ్మ కానీ ఇసుక పెద్ద పెద్ద లారీలు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతుందని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తుంది ప్రభుత్వం। సో ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ మధ్యనే రైతు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది। మరి రైతుల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం। ఒకవైపు రైతులను కష్టాల పాలు చేస్తూ రైతులను అనేక ఇబ్బందులను గురి చేస్తూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము పేర్కొంటున్నాం। ఎందుకంటే కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో ఉన్నటువంటి హల్దీవాగులో గత 3 నెలల నుంచి అక్రమంగా అనుమతులు తీసుకొస్తూ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి